Hi friends, welcome back to my channel Devi Grahaniki Swagatam. This video lo Saturday coupon regalo drop chesamo. Adi video lo share chestunnanu. Chala chinna vlog. Saturday ma coupon ni daycare lo pedadam anesi teeskoni velthunnamu. Idi second time vaanni daycare lo pettadam. First time second Saturday teeskoni vellamu. Idi fourth Saturday. 15 days ఒకసారి డేకేర్ లో పెడతాం అనేసి అనుకున్నాము. ముందు ఎప్పుడు డేకేర్ లో ఉంచలేదు వాడిని. సో డేకేర్ లో అయితే చాలా డాగ్స్ కూడా ఉంటాయి, వాడికి కొంచెం అలవాటు అవుతుంది అనేసి డేకేర్ లో ఉంచుతున్నాం అన్నమాట. ఇది సెకండ్ టైం వాడిని తీసుకుని వెళ్ళటం. వాడు అంతా కంగారుగా చూస్తున్నాడు బయట, నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు, వీళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు అని కంగారు పడుతున్నాడు వాడు. నేను మా బాబు మా హస్బెండ్ వెళ్తున్నాము. పాప స్కూల్కి వెళ్ళిపోయింది. సో వాడంతా కంగారుగా చూస్తున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాను నన్ను అనేసి. కారులో అయితే అసలుగా కూర్చోడు, పట్టుకొని ఉండాలి. అటు ఇటు ఇటు అటు వెళ్తూనే ఉంటాడు, ముందుకి వెనక్కి పక్కకి వెళ్తూనే ఉంటాడు. పట్టుకుని గట్టిగా కూర్చోవాలి. మా బాబు నేను వీడియో చేస్తున్నానని తెలియదు, సో అందుకే లెక్చర్ చూస్తున్నాడు అన్నమాట. ఇది మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ పడుతుంది కూపర్ పెట్టుకారికి వెళ్ళటానికి. అది చుట్టూ అంతా కంగారుగా చూస్తున్నాడు. అంబులెన్స్ సౌండ్ వస్తుంది అన్నమాట, అది కార్స్ బస్సెస్ అన్నీ చూస్తున్నాడు కంగారుగా. ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ వాడు కార్లో ఇట్లా వెళ్ళటం. సో సిట్ అంటే కోపడ్డాను, కూర్చున్నాడు అనమాట. ఒక 2 మినిట్స్ కూర్చుంటాడు, మళ్ళీ తర్వాత నార్మల్గా మళ్ళీ స్టార్ట్ చేసేస్తాడు అనమాట. అటు ఇటు వెళ్ళటం చూడటం అన్నీ స్టార్ట్ చేసేస్తాడు. వాడు కూడా ముందుకు వెళ్ళి కూర్చోవాలన్నమాట మా హస్బెండ్తో. మా బాబు కూర్చున్నాడు కదా, కాదు వాడు కూడా వెళ్ళి ముందు కూర్చోవాలి మా హస్బెండ్తో. సో కంగారు వెళ్ళిపోతాను ముందుకే అంటున్నాడు. సో ఇది వద్దనని చెప్పట్టు వెళ్ళి మా హస్బెండ్ పలకరిస్తున్నాడు అనమాట. మా హస్బెండ్ నేను డ్రైవ్ చేస్తున్నాను, కూపర్ వెనక్కి వెళ్ళు అన్నారు. సో వెనక్కి వచ్చేసాను. ఇది బ్యాక్ సీట్ వెనకాల ఉండే కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, సో అదనమాట. అది వాడు ఫేవరెట్ ప్లేస్, వాడు చిన్నప్పుడు అక్కడ పడుకునేవాడు. సో ఇప్పుడు సరిపోవట్లేదు, తిప్పిపోయాడు. బయట అంతా గణేష్ విగ్రహాలు ఉన్నాయి, గణేష్ చతుర్థి వస్తుంది కదా, సో అంతా విగ్రహాలు పెట్టున్నాయన్నమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, టైం టెన్ అవుతుంది. ఒక 1 మంత్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఇక్కడ, మేము ఉండే బెంగళూరులో. సో వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్లీ. క్లైమేట్ వెదర్ అయితే చాలా కూల్ అనమాట, చాలా చాలా చల్లగా ఉంది. వాడు పెట్ కేర్కి వచ్చేసాము ఇప్పుడు. వేణుస్ పెట్ కేర్ వాడైతే గుర్తుపట్టేశాడు. మా హస్బెండ్ లోపల తీసుకుని వెళ్ళారు, తర్వాత నేను మా బాబు వెళ్ళామన్నమాట. ఇదే వేణుస్ పెట్ కేర్ అనమాట. ఇక్కడ వీకెండ్స్లో చాలామంది డాగ్స్ తీసుకొచ్చి డాగ్స్ డ్రాప్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్లో చాలా డాగ్స్ ఉంటాయి, వాటికి ట్రైనింగ్ కూడా ఇచ్చేలాగా అంతా అలా ఫెసిలిటీస్ అంతా ఉన్నాయన్నమాట. వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. చాలా పెద్ద ప్లేస్, స్పేస్ కూడా చాలా ఉంటుంది. వాడైతే గుర్తుపట్టేశాడు, అరే నేను లాస్ట్ టైం వచ్చాను మళ్ళీ తీసుకొచ్చారు అనుకుంటున్నాడు అనమాట. అతను ఒక కూప కమ్ కమ్ అని పిలుస్తున్నాను. వాడు భయపడి లేదు అని చెప్పేసి మా హస్బెండ్ అనుకుని దాక్కుంటున్నాడు. ఇంకా అతను తీసుకుని వాడిని లోపల వేసేసి లోపలిస్తాను అనమాట. నేనైతే ఇక్కడ గేట్ దగ్గరే ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు.
లోపల చాలా డాగ్స్ ఉన్నాయి, బాగా అరుస్తున్నాయి అన్నమాట. అది అటు సైడ్ ఉన్నాయి బ్యాక్ సైడ్. అదే చూద్దాం మరి ఏం చేస్తుందో. మా హస్బెండ్ అటు లోపల అక్కడికే రకంతో మాట్లాడుతున్నాను. సో నేను చూద్దామనేసి లోపలికి వెళ్ళాను. సో వాడు అక్కడ ఉన్నాడు అనమాట. ఇక్కడ జనరల్ షెఫర్డ్ కూడా ఉంది. వాడు అక్కడ ఉన్నాడు. ఇటు నుంచి తప్పించుకుందామా అని చూస్తున్నాను. సో మా కుప్పరికి వాళ్ళ నాన్న కావాలన్నమాట. ఆయన మాట్లాడుతున్నారు కదా. సో వాడు వెళ్ళేసి అక్కడికి ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చూస్తున్నాడు అనమాట. మా హస్బెండ్ కావాలి వాడికి. సో అంటే మీ డాడీ వచ్చారా కుప్పర్ అంటూ ఉంటాను. మా హస్బెండ్ అన్నాను మీ డాడీ వచ్చారా అనేసి అందుకని అనమాట. సో అతను చెప్పాడు దాన్ని కూపన్ పలకరించొద్దు, సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్పాడు. సో సరే అని వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను. సరే అనేసి ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది. అంతా ముప్పు పట్టేసిందనమాట. బయట వర్షం పడేలాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ కి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి గృహం. థ్యాంక్ యూ.